ఇయాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈ రోజు తెలంగాణ రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడమే కాకుండా ఇందిరా భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి సంవత్సరానికి 15000 రూపాయలకు రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని కౌలు రైతులకు ఎకరాకు 15000 రూపాయల కౌలు రైతులకు కూడా ఇవ్వాలని అదే విధంగా రైతు కూలీలకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సంపద పెంచాలి, పేదలకు పంచాలి. పెంచడం సరైన విధంగా పంచడం కాంగ్రెస్ విధానము. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచడం, అవినీతిని నిర్మూలించడం, కుటుంబ దోపిడీని అరికట్టడం, తద్వారా పేదల సంక్షేమం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది.